సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1 ఈ ప్రస్థానంలో 3 స్టేజెస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ మధ్య గ్రూప్ 1లో ఇంటర్వ్యూ తీసేశారు తెలంగాణలో. ఓవరాల్గా ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, సివిల్స్ అయితే ఇంటర్వ్యూకి అంటే పర్సనాలిటీ టెస్ట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద ఇయర్ లాంగ్ స్ట్రాటజీ చాలామంది అడుగుతుంటారు. అంటే ప్రిలిమ్స్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాలా, మెయిన్స్కి సపరేట్గా ప్రిపేర్ అవ్వాలా అని. కొన్ని సబ్జెక్ట్స్ ఇంటిగ్రేట్ చేసి ప్రిపేర్ అవ్వచ్చు, కొన్ని సబ్జెక్ట్స్ ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అవ్వాలి. అండ్ ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మెయిన్స్ సబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. దానికి దేనికి ఎలా సూట్ అవుతుందో అదేవిధంగా ప్రిపేర్ అవ్వాలి. దీనికి సంబంధించి ఈ సంవత్సరం సివిల్స్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో అండ్ ఆ సివిల్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి నైపుణ్యాలు కావాలో వాళ్ళ దగ్గర నుంచి అడిగి తెలుసుకుందాం. ముందుగా శరత్, ఎక్స్క్లూజివ్గా శరత్ అండ్ అన్న, నాకు ప్రిలిమ్స్ స్ట్రాటజీ కావాలి. ప్రిలిమ్స్ ఎలా చేస్తే ఇప్పటి నుంచి అంటే 2023 అటెంప్ట్కి ఈరోజు నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలి, ప్రాపర్ టెక్నిక్స్ మీరు ఫాలో అయిన టెక్నిక్స్ అండి 100% అది చెప్పాలి. ప్రిలిమ్స్లో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ రైటింగ్ మోర్ టెస్ట్. టెస్ట్లు ఎక్కువ రాసి దాంట్లో ఉన్న మిస్టేక్స్ తెలుసుకొని ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టెస్ట్లో రిపీట్ కాకుండా చూసుకోవడం ఇస్ మై ఫస్ట్ మోటో. అలా దానికోసమని ఒక 100+ టెస్ట్లు రాశాను ప్రిలిమ్స్కి. మార్కెట్లో చాలా టెస్టులు దొరుకుతూ ఉంటాయి, సో దాంట్లోంచి ఆ టెస్ట్ సిరీస్ పికప్ చేసుకొని అది ఒక ఫస్ట్ టెస్ట్ చేశాను. దాని తర్వాత నా దగ్గర ఏదైతే మిస్ అవుతుందో కంటెంట్ అది టెస్ట్ సిరీస్ వెనకాల సొల్యూషన్స్ ఉంటాయి కదా, ఆ సొల్యూషన్స్ నుండి కూడా ఒక నోట్స్ తయారు చేసుకునేవాడిని. ఈ రెండింటి నుండి ఐ యూస్ టు డూ రిపీటెడ్ రివిజన్స్ స్టాటిక్కి. ఈ నోట్స్ నోడ్ని స్టాటిక్కి లింక్ చేసుకొని ఒక కొత్త నోట్స్ ప్రిపేర్ చేసుకునేవాడిని, రెండు కంబైన్ చేసి డిజిటల్ ఫామ్లో. అలా రిపీటెడ్ రివిజన్స్ అయిపోయాయి. దీస్ ఆర్ ద టూ టెక్నిక్స్ దట్ హెల్ప్ మీ అలాట్. రమణ, ప్రిలిమ్స్ పాస్ అవ్వడానికి ఎలాంటి టెక్నిక్స్? ఇందాక ఏవైతే శరత్ చెప్పారో మ్యామ్, దానికి కొన్ని అడిషన్స్ మాత్రం చెప్తాను. ఏవైతే మెయిన్స్కి మనం ప్రిపేర్ అవుతామో ఆ నాలెడ్జ్ బేస్ చాలా అవసరం ప్రిలిమ్స్కి, ఎస్పెషల్లీ స్టాటిక్ సబ్జెక్ట్స్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, వీటిలో ఆ స్టాటిక్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మల్టిపుల్ రివిజన్స్ చేయాలి. సో ఆ మల్టిపుల్ రివిజన్స్ చేసిన తర్వాత ఇందాక ఎలా అయితే శరత్ PYQs అది ప్రాక్టీస్ టెస్ట్స్ ఏవైతే చేస్తా అన్నారు, మాక్ టెస్ట్స్, సో ఆ టెస్ట్ చేసేప్పుడు సో మనకు నాలెడ్జ్ ఉన్న క్వశ్చన్స్ కరెక్ట్ పెడుతున్నామా తప్పు పెడుతున్నామా, తెలిసిన క్వశ్చన్స్ తప్పు పెడుతున్నామంటే దెర్ ఈస్ సంథింగ్ వెరీ సీరియస్లీ రాంగ్, మనం రివిజన్లో కావచ్చు, రిమెంబరింగ్లో కావచ్చు. అలానే తెలియని క్వశ్చన్స్ తెలిసిన నాలెడ్జ్తో ఎలా కరెక్ట్ చేయొచ్చు, గెస్ ఏమైనా చేయొచ్చా లేదా ఏమైనా ఎలిమినేషన్ టెక్నిక్స్ వాడచ్చా, సో ఇవి డెవలప్ చేసుకోవాలి. ఇవి ప్రాక్టీస్ ఈ మాక్ టెస్ట్లో కానీ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఈ రెండు తీసుకొని ఈ టెక్నిక్స్ డెవలప్ చేసుకోవాలి. ఈ టెక్నిక్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ విషయానికి వస్తే, ఎందుకంటే ఈ స్టాటిక్ క్వశ్చన్స్ ఒక బేస్ వరకు మనకు తీసుకెళ్తాయి మ్యామ్, ఆ తర్వాత ఇట్ ఈస్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఎవ్రీవన్. అక్కడ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఇలా టెక్నిక్స్ వాడిన వాళ్ళు ముందరికి వెళ్ళేసి ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేయగలుగుతారు. రమణ, నేను చాలా చోట్లకి వెళ్ళినప్పుడు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, సిలబస్ మొత్తం మేము కంప్లీట్ చేయలేకపోతున్నాం, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలని అడుగుతున్నారు ఫిలిమ్స్కి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? 4 పిల్లర్స్ అయితే 4 కోర్ సబ్జెక్ట్స్ మ్యామ్. పాలిటీ, ఎకానమీ, హిస్టరీలో ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్ అండ్ మోడర్న్. దాని తర్వాత జాగ్రఫీ ప్లస్ ఎన్విరాన్మెంట్ రెండు కంబైన్ చేసి ఒక కోర్ టాపిక్ లాగా అనుకుంటే దీస్ ఆర్ ద 4 పిల్లర్స్ ఫర్ ప్రిలిమ్స్ మ్యామ్. రైట్. సో దీంట్లో మనం ఏదో మిస్టేక్స్ చేయకుండా ఉండగలిగితే మోర్ దెన్ 90% ఆఫ్ అవర్ జాబ్ ఇస్ డన్ టు క్లియర్ ప్రిలిమ్స్. అంటే ఈ మధ్య ట్రెండింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, స్పోర్ట్స్, అగ్రికల్చర్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ గ్రూప్స్, ఇవి కూడా వస్తున్నాయి. తను చెప్పిన దాంతో పాటు ఇవి కూడా ఫిలిమ్స్ ఎక్కువ వస్తున్నాయి. నువ్వు చెప్పిన ఫిలిమ్స్లో మేజర్గా ఫోకస్ ఎప్పటి నుంచి ఏ ఏరియాస్ చేయాలి? చాలామంది వచ్చి NCERTs చదివితే సరిపోద్దా, స్టాండర్డ్ బుక్స్ ఏమేమి చదవాలి, ఎన్ని క్వశ్చన్ పేపర్స్ చేయాలి, ఎన్ని డౌట్లు తెలుసా, ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫిలిమ్స్ మీద మేము ఫిలిమ్స్ ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేకపోతున్నాం, ఏం చేయాలి అని. సో ఇందాక అన్నట్లు సరే చెప్పినట్ల 4 పిల్లర్స్తో పాటు ట్రెండ్ చేంజ్ అవ్వడం వల్ల కొన్ని పిల్లర్స్ ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాయి మ్యామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సివిల్ సర్వీసెస్కి, ఫారెస్ట్ సర్వీసెస్కి కామన్ ప్రిలిమ్స్, అండ్ ఫారెస్ట్ సర్వీస్కి రిక్రూట్ చేస్తున్నప్పుడు UPSC ఒక టెక్నికల్ మైండ్ సెట్తో రిక్రూట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ దట్ దెల్ బి మోర్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. ఇలానే అగ్రికల్చర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కంట్రీ లైక్ ఇండియా, అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి దాని ఇంపార్టెన్స్ ఇంకా పెరిగింది యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ ప్రిలిమ్స్. సో ఇందాక మనం అనుకున్నట్టు ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ ఎవ్రీ టాపిక్ ఇంక్లూడింగ్ అగ్రికల్చర్, దీని ఇంపార్టెన్స్ ఆటోమేటిక్గా పెరిగింది. సో దిస్ ఈజ్ ఇట్ సెల్ఫ్ కంపీటింగ్ విత్ అదర్ బిగ్ బ్లాక్స్ లైక్ ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్. సో ఈ ఎన్వైర్న్మెంట్ ప్లస్ అగ్రి రిలేటెడ్ టాపిక్ స్టాండ్ అలోన్ టాపిక్ చాలా చదవాలి.
నార్మల్ బేసిక్ టెక్స్ట్ బుక్స్తో పాటు వీ హ్యావ్ టు సీ కరెంట్ అఫైర్స్లో ఏమేమి కన్వెన్షన్స్ జరుగుతున్నాయి, ఏమేమి కొత్త కొత్త అగ్రికల్చర్లో ఇన్నోవేషన్స్ ఏం జరుగుతున్నాయి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నా అందులో కూడా ఎటువంటి టెక్నాలజీస్ అయితే ఎన్వైరన్మెంట్కి రిలేటెడో, సమ్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో ఆ టెక్నాలజీసే ఎక్కువ ఫోకస్ చేస్తారు మ్యామ్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వచ్చినా కూడా కామన్ మ్యాన్ని ఇంపాక్ట్ చేయగలిగే టెక్నాలజీస్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. సో ఈ టూ కోర్ ఏరియాస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కామన్ మ్యాన్ అండ్ ద ఎన్వైరన్మెంట్ పార్ట్, ఈ రెండు చాలా ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. మెయిన్స్కి సివిల్స్ కావచ్చు, గ్రూప్ వన్ కావచ్చు, ఇప్పటి నుంచి ఒక 4-5 మంత్స్ టైం పెట్టుకుని ప్రిపేర్ అవ్వాలంటే మీరు పాటించిన స్ట్రాటజీస్ ఏంటి? ఎవరు అంటే చాలామంది మెయిన్ స్క్రిప్ట్లు కరెక్ట్ చేస్తుంటాం కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫెక్ట్ ఉంటుంది, అసలు కొంతమంది కంటెంటే ఉండదు, కొంతమంది టైంలో కంప్లీట్ చేయరు, ఆ ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తుంటారు, మీరు ఎలా సాల్వ్ చేస్తారు? ఫస్ట్ నా ఓన్ పర్సనల్ ఎగ్జాంపుల్ నుంచి నేను దీని సొల్యూషన్ చెప్తాను మ్యామ్. సో నేను ఎప్పుడైతే ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యానో నా ఇనిషియల్ అటెంప్ట్స్లో, సో ఐ హ్యాడ్ దిస్ టైమ్ టు ఇంప్రూవ్ మై కంటెంట్ ఫర్ మెయిన్స్. సో ఫస్ట్ రైటింగ్ స్కిల్ లేకపోవడం వల్ల, ఎస్పెషలీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చే వాళ్ళకి కామన్గా ఉన్న డిఫికల్టీ, సో వాళ్ళ రైటింగ్ హ్యాబిట్ లేకపోవడం వల్ల పేపర్ని రాయడం, అసలు ఒక క్వశ్చన్ని 10 మినిట్స్లో రాయడం అనేది చాలా పెద్ద ఇష్యూ ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వెన్ యూ హ్యావ్ బేసిక్ కంటెంట్, ఒక టాపిక్లో స్టాటిక్ కంటెంట్ తెలుసు అన్నప్పుడు యూ కెన్ రైట్ సమ్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్. ఎక్కడో చేయాల్సిన అవసరం లేదు, ఆ టాపిక్ నుంచి వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయగలిగితే చాలు. సో ఇనిషియల్గా ఇట్ యూస్ టు టేక్ మీ 35-40 మినిట్స్ ఒక్క క్వశ్చన్కి. సో బట్ అది నేను ఎవ్రీడే చేసేవాడిని, ఎవ్రీడే ఐ యూస్ టు రైట్ 2 క్వశ్చన్స్. సో అలా 2 క్వశ్చన్స్ ఇనిషియల్గా 1 అవర్ పట్టేది, ఫైనలీ ఇట్ కేమ్ డౌన్ టు 25 మినిట్స్. ఎవ్రీడే ఇనిషియల్గా నియర్లీ 10-12 అవర్స్ అయితే ఈజీగా అయ్యేది మ్యామ్, ఎందుకంటే నేను ఏ వర్క్ చేయకుండా ఉండేవాడిని. సో ఐ యూస్ టు కంప్లీట్లీ సిట్ ఫర్ ప్రిపరేషన్. సో ఫిజికల్ యాక్టివిటీ అదర్ థింగ్స్ తీసేగా 10-12 అవర్స్ ఇనిషియల్గా ఇనిషియల్ ఇయర్స్లో చదివేవాడిని. మోటివేషన్ ఎలా కంటిన్యూ అయింది? అన్ని అవర్స్ చదవడానికి చాలా మోటివేషన్. అవును మ్యామ్, మోటివేషన్ ఎక్కువ వరకు నాకు భయంతో వచ్చేది, నాకు ఎలాగైనా ర్యాంక్ తెచ్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే, కాకపోతే మెయిన్స్లో స్కోర్ రావాలంటే ఐ హ్యావ్ టు హ్యావ్ ద స్కిల్ ఆఫ్ రైటింగ్. వేరే వాళ్ళ అంటే నా చుట్టూ ఉన్న కాంపిటీషన్తో చూస్తే నేను చాలా పువర్గా ఉండే రైటింగ్ స్కిల్స్లో. సో ఇట్ వాస్ వెరీ క్లియర్ ఫర్ మీ, ఏదర్ ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్ అండ్ ఇంప్రూవ్ ఆర్ క్విట్ ద ప్రాసెస్. సో ఆ ఉద్దేశంతో నేను వర్క్ చేసేవాడిని. మెయిన్స్ టెక్నిక్స్ కావాలి. నాది మెయిన్స్గా నేను ఫాలో అయిన ద ఓన్లీ టెక్నిక్ ఈజ్ మ్యామ్, అందరం చదివింది పేపర్లో పెట్టడానికి ట్రై చేస్తుంటాం, బట్ నేను పేపర్లో ఏదైతే పెట్టాలనుకున్నానో దాన్ని చదవడానికి ట్రై చేశాను. బికాస్ వెన్ ఐ లుక్ ఇన్ టు టాపర్స్ ఆన్సర్ స్క్రిప్ట్స్ కానీ ర్యాంక్ వచ్చిన వాళ్ళ ఈ టెస్ట్ సిరీస్ పేపర్స్ చూస్తుంటే నాకు అక్కడ అనిపించింది వాళ్ళ దగ్గర స్పెసిఫిక్ డాటా పాయింట్స్ ఉంటాయి, కమిటీ రిపోర్ట్స్ ఉంటాయి, బాడీలో కొంచెం పర్ఫెక్ట్ కంటెంట్ ఉంటుంది. సో దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే ఇది నేను పెడితే నాకు వాళ్ళు మార్క్స్ ఇస్తారు. సో ఐ స్టార్టెడ్ వర్కింగ్ అపాన్ స్పెసిఫిక్ ఇంట్రడక్షన్స్, యాక్ట్ కంక్లూజన్స్, ప్రతి క్వశ్చన్కి ఒక కమిటీ, ఒక రిపోర్ట్, ఒక ఫ్యాక్ట్, ఒక ఆహా అనిపించే పాయింట్ పెట్టాలి వాడికి. ఎవాల్యుయేటర్ అది చూడగానే నేను ఎవాల్యుయేట్ చేసిన ఈ 1000 కాపీస్లో ఈ పాయింట్ లేదు కదా, సో ఆ పాయింట్ వాడికి ఆశ్చర్యం కలిగించకపోయినా సరే అది ఆహా అనిపించాలి. సో అలాంటి ఉంటే మార్క్స్ వాళ్ళు వేస్తారు. శరత్, ఈ మధ్య నువ్వు మెయిన్స్ పేపర్స్ చూసినావు కదా, చాలామంది పిల్లలు కామన్గా చేసే తప్పేంటి? ఇంట్రొడక్షన్స్ అండ్ కంక్లూజన్స్ మ్యామ్. క్వశ్చన్ కొంతమంది ఏం చేస్తున్నారంటే క్వశ్చన్ ఏది అడిగారో ఆ క్వశ్చన్లో లైన్స్ అటు ఇటు తిప్పి ఇంట్రొడక్షన్స్ రాస్తున్నారు, మళ్ళీ అదే క్వశ్చన్లో లైన్స్ని అటు ఇటు తిప్పి కంక్లూజన్స్ రాస్తున్నారు. ఇంకా చాలామంది ఏంటంటే క్వశ్చన్ని రాస్తున్నారు తప్ప ఆ క్వశ్చన్కి సొల్యూషన్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి, నేను ఉంటే ఏం చేయగలుగుతా అనేది మిస్ అవుతున్నారు. కంటెంట్ అందరి దగ్గర బేసిక్గా ఉంది మ్యామ్, ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళలో కంటెంట్ ఉంది, కానీ ఎగ్జామ్కి ఏం కావాలో అది లేదు. సో దాన్ని మనం నేర్చుకుంటే ఎగ్జామ్ విల్ బికమ్ ఈజీ. గుడ్ గుడ్ రమణ, ఫైనల్ క్వశ్చన్, ఇంటర్వ్యూకి టెక్నిక్స్ ఏంటి? అంటే చాలామంది మెయిన్స్ రిజల్ట్స్ వచ్చాక ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతారు, దానివల్ల ఫస్ట్ అటెంప్ట్లో ఫంబుల్ అవుతుంటారు. సో ఇంటర్వ్యూ వచ్చేక ముందే అసలు ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుంచి పర్సనాలిటీలో ఎలాంటి మార్పులు వస్తే ఇంటర్వ్యూలో ఫైనల్కి వెళ్ళేసరికి బెస్ట్ రిజల్ట్స్ తీసుకురావచ్చు? సో యా, ఇంటర్వ్యూ మెయిన్స్ తర్వాత ఎక్కువ మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు మ్యామ్, బట్ ముందు నుంచి కొన్ని కొన్ని హ్యాబిట్స్ అయితే మనం ఇన్కల్కేట్ చేసుకోవచ్చు. వన్ సచ్ థింగ్ ఈజ్ హాబీ. సో మన హాబీ అనేది ఏది అనేది అనేసి మెయిన్స్ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఎంతెంతో ఆలోచించేసి ఏ హాబీ రాస్తే బాగుంటుంది ఇంటర్వ్యూలో అని అనుకునే దానికంటే, ఇఫ్ ఎనీవన్ హ్యాస్ సమ్ పర్సనల్ అండ్ హాబీ విచ్ హీ ఆర్ షీ లైక్స్, సో అది కంటిన్యూ చేస్తూ ఉంటే మేలు, ప్రిపరేషన్కి హెల్ప్ అవుతూ ఉంటుంది, యాజ్ ఏ
హాబీ ఆఫ్ రిలాక్సేషన్ కాసేపు, అలానే ఆ హాబీలో కూడా వాళ్ళకి జెన్యున్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో వన్ థింగ్ ఈజ్ హాబీ. సెకండ్ వచ్చేసి చుట్టూ జరుగుతున్న, ఎస్పెషలీ వాళ్ళ గురించి, వాళ్ళకు వాళ్ళ చుట్టూ జరుగుతున్న ఇన్సిడెంట్స్ కాస్త క్యూరియాసిటీతో తెలుసుకుంటూ ఉంటే బెటర్. ఎందుకంటే ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు మన ఒపీనియన్స్ అడుగుతారు ఆన్ వేరియస్ ఇష్యూస్. సో ఆ ఒపీనియన్స్ మనము ఆన్ ఇన్ వన్ డే ఆర్ టూ డేస్ మనం ఫ్రేమ్ చేసుకోలేము. అది ముందు నుంచి కాస్త క్యూరియాసిటీ ఉంటే యూ విల్ హ్యావ్ ఒపీనియన్స్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. అది ఇంటర్వ్యూలో రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఈవెన్ ఇఫ్ సమ్ వన్ ట్రైస్ టు బ్లఫ్, 2-3 minutes కంటే ఎక్కువ బ్లఫ్ చేయలేరు, వాళ్ళ యాక్చువల్ ఇంటెంట్ బయటపడిపోతుంది. సో హ్యావింగ్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ ఆన్ వేరియస్ ఇష్యూస్, సో ఈ మూడు థింగ్స్. శరత్, ఇంటర్వ్యూకి ఫస్ట్ నుంచి ప్రిపేర్ అవ్వాలంటే 2-3 steps చెప్పు. ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలంటే ఎవరైనా ఒకటి ఇంట్రెస్ట్ ఓవర్ టాపిక్స్, న్యూస్ పేపర్లో ఇచ్చింది కాకుండా అసలు యాక్చువల్ ఇంటెంట్ ఆఫ్ టాపిక్, ఆ టాపిక్ ఎందుకు న్యూస్ పేపర్లో ఉంది అన్న క్యూరియాసిటీ, రమణ చెప్పినట్టు ఆ క్యూరియాసిటీ ఉంటే ఫస్ట్ థింగ్. ఇంకోటి అంత పెద్ద టాపిక్ని 2-3 lines సమ్మరైజ్ చేసే కెపాసిటీ ఉండాలి, కాంప్రిహెన్సివ్ ఎబిలిటీ. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ విత్ యువర్ ఎక్స్ప్రెషన్, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అవతల వాడికి నీ మాటల్లో నీ ఎక్స్ప్రెషన్స్లో తెలుసుకోవాలి. రైట్. సో వీటన్నిటికన్నా ఇంకొకటి కూడా రమణ నువ్వు కూడా ఎప్పుడు చెప్తుంటావు, సివిల్స్ ఎగ్జామ్ రాయాలనుకునే వాళ్ళు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ పేపరే కాకుండా ప్రిలిమ్స్, ఎన్డీఏ ఎగ్జామ్, సిఏపిఎఫ్ ఎగ్జామ్, ఇంకా అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్, యూపీఎస్సీ కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్లో జీఎస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే 20-30% క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. దాని మీద ఒక్కసారి క్లారిటీ ఇస్తావా? ఇది మీరు ఏదైతే చెప్పారో అది నేను యాక్చువల్గా ఇంప్లిమెంట్ చేసిన టెక్నిక్. మనం ముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. సో ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ విషయానికి వచ్చినప్పుడు ఆర్ మెయిన్స్ కూడా కొన్ని ఏరియాస్లో ఎవరికైనా ఒక పర్టికులర్ టాపిక్ వీక్ అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా కేసులో హిస్టరీ వీక్, సో నేను దానికి మాక్ టెస్ట్ నుంచి క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు, విచ్ ఈజ్ వన్ వే. బట్ దాని బదులు ఇఫ్ ఐ కెన్ గెట్ హిస్టరీ క్వశ్చన్స్ విచ్ ఆర్ సెట్ బై సేమ్ యూపీఎస్సీ ప్రొఫెసర్స్, సో అప్పుడు ఆటోమేటిక్గా ఐ విల్ హ్యావ్ క్లారిటీ, నా నాలెడ్జ్ సరిపోతుందా లేదా అనేసి అని. సో ఎవరికైనా ఏదైనా ఒక టాపిక్ వీక్ ఉన్నప్పుడు, సో సిడిఎస్ ఎగ్జామ్ విచ్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్, దెన్ ఎన్డీఏ 2 times అవుతుంది ఇయర్లో, సిడిఎస్ కూడా 2 times అవుతుంది, ప్లస్ సిఏపిఎఫ్ 1 time అవుతుంది. సో ఇన్ అన్ ఇయర్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 5 papers. ఆ 5 exams జిఎస్ పేపర్స్ ఉంటాయి. సో ఆ జిఎస్ పేపర్స్లో మన వీక్ ఉన్న టాపిక్స్ ప్రాక్టీస్ చేస్తే, సో యూపీఎస్సీ ఎగ్జామ్ సెట్ చేసే వాళ్ళ మైండ్ సెట్ అర్థమవుతుంది. అండ్ మనం ఏవైతే ఈ ప్రిలిమ్స్లో కావాల్సిన ఎలిమినేషన్ టెక్నిక్స్, సమ్ వాట్ గెస్సింగ్ టెక్నిక్స్, ఇవన్నీ అందులో ఇంప్లిమెంట్ చేయొచ్చు, బికాస్ ద సేమ్ పేపర్ సెట్టర్ ఈ సెట్టింగ్ ద ఎగ్జామ్. సో చాలా హెల్ప్ అవుతుంది మ్యామ్ అవి. ఓవరాల్గా ఈ డిస్కషన్ టేక్అవే ఏంటంటే, సివిల్ సర్వీసెస్ కానీ గ్రూప్ 1 కానీ ఇట్ ఈస్ నాట్ వెరీ టఫ్ టు క్రాక్, అంత పెద్ద కష్టం అయితే కాదు, ప్లాన్డ్గా చేసుకోవాలి. ఆ ప్లానింగ్ తెలియక, టెక్నిక్స్ తెలియక చాలామంది ప్రిలిమ్స్ అనే థ్రెషోల్డ్ దగ్గర, మెయిన్స్ దగ్గర అక్కడే కట్ అయిపోతుంటారు. అలా కాకుండా కాస్త ఓపిక్గా టెక్నిక్స్, ప్లానింగ్, పాస్ అయిన వాళ్ళందరికీ విపరీతమైన నాలెడ్జ్ కానీ అన్ని సబ్జెక్టులు తెలుసుకుంటాం కానీ అలానే ఉండదు. పాస్ అయిన వాళ్ళకి ఓపిక్గా ఆ ప్లానింగ్ కానీ టెక్నిక్స్ కానీ టైం మేనేజ్మెంట్ కానీ మనకంటే బెటర్గా చేస్తుంటారు. నెక్స్ట్ ఇయర్ మనం కూడా అలా ఇంప్లిమెంట్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటి నుంచి నెక్స్ట్ 10 months ఉంది కదా అని ఆలోచించకుండా ప్రతి మంత్ని ఒక టార్గెట్గా తీసుకుని, ప్రతి మంత్లో మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుని ఎవ్రీ మంత్ ఒక ఫోకల్ పాయింట్గా తీసుకుని ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా 2023 ఎగ్జామ్లో సక్సెస్ మీదే అవుతుంది.